మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తు మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరితో మరోసారి స్టేట్మెంట్ సేకరణ కోసం పులివెందుల కోర్టులో హాజరుపరిచారు సిబిఐ అధికారులు. దస్తగిరి చేత సెక్షన్ 164 కింద స్టేట్మెంట్ నమోదు చేయించనున్నారు. గతేడాది నవంబర్ 26 దస్తగిరి అప్రూవర్గా మారేందుకు కడప కోర్టు అనుమతినిచ్చింది. ఆగస్టు 31 మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలమిచ్చారు దస్తగిరి. దస్తగిరి అప్రూవర్గా మారడాన్ని సవాల్ చేస్తూ గతేడాది డిసెంబర్లో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దస్తగిరి అప్రూవర్గా మారడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను ఇటీవలే హైకోర్టు కొట్టివేసింది. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమణారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. రమణారెడ్డి, ఓవర్ టు యూ. రాధిక, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై సిబిఐ ముమ్మరమైనటువంటి దర్యాప్తును కొనసాగిస్తా ఉంది. మొన్న దాఖలు చేసినటువంటి ఫైనల్ ఛార్జ్ తో దస్తగిరిని, అలాగే గజ్జెల ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, డ్రైవర్ దస్తగిరి పేరును కూడా ప్రధానంగా ఇక్కడ పెట్టుకుంది. కేసుకు సంబంధించినటువంటి సీన్ ఆఫ్ డిటెక్షన్ ను తుడిపేసినటువంటి కారణంగా కూడా వైఎస్ జగన్ బంధువులైనటువంటి ప్రతాప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వారి తండ్రి మనోహర్ రెడ్డి కూడా అభియోగం సంచలనమైనటువంటి ఒక ప్రకటన అయితే వెలువడిన ఉంది. ఈ క్రమంలోనే సిబిఐ తన దర్యాప్తును మరింత మెరుపు వేగంతో కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఎప్పటికప్పుడు 3,000 మంది పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులను కూలంకషంగా విచారించిన ప్రేమత పూర్తిగా వీరిని పేర్కొన్న వారిని నిందితులుగా కూడా సిబిఐ వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా దస్తగిరి చేత 164 సెక్షన్ కింద గతంలోనే అంటే గత ఆగస్టు 31 జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రికార్డ్ చేసినటువంటి దరిమిలా అత్యుదంతం జరిగినటువంటి సంఘటనా స్థలం ఏదైతే ఉందో పులివెందుల, ఈ పులివెందుల జోడెక్షన్లోకి వచ్చేటువంటి ప్రధాన న్యాయస్థానం ముందు కూడా ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇవాళ 3 గంటల ప్రాంతంలో కూడా దస్తగిరిని పులివెందుల న్యాయస్థానానికి సిబిఐ అధికారులు భారీ ఎత్తున పెద్ద బందోబస్తుతో కూడినటువంటి ఒక వ్యవస్థను, అంటే దాదాపుగా 15 మంది సాయుధ పోలీసులు అపహారాలో పులివెందుల న్యాయస్థానానికి దస్తగిరిని తరలించి పూర్తిగా కూడా న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి ఎదుట కూడా వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసేటువంటి క్రమంలో భారీ ఎత్తున కూడా పులివెందుల కోర్టు పరిసరాలను సిబిఐ అధికారులు తమ అధీనంలోకి తీసుకొని సాయుధ పోలీసులు ఉంచారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా ఇది ఇలా ఉంటే, మరోవైపు ఈ దస్తగిరి ఇచ్చేటువంటి ఆ సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో న్యాయస్థానంలో, ఇది చాలా కీలకంగా మారేటువంటి అవకాశం స్పష్టంగా కూడా కనిపిస్తా ఉంది. పూర్తిగా ఇటు జమ్మలమడుగులో పేర్కొన్నటువంటి అంశాలనే పులివెందుల కోర్టులో పేర్కొంటే గిన సిబిఐ ఆరోపిస్తున్నట్టు తెలుస్తా వస్తున్నటువంటి మిగతా నిందితులు కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో కూడా ఉచ్చు బిగించేటువంటి క్రమం ఉంటుందని కూడా ఇప్పటి వరకు పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, న్యాయపరమైనటువంటి విధానాలను అవలంబిస్తున్నటువంటి వ్యక్తులు చెబుతా వస్తున్నటువంటి పరిస్థితి. అంటే సిబిఐ పూర్తిగా కూడా కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ను, కేసుకు సంబంధించినటువంటి అన్ని యాంగిల్స్ ను కూడా ఎస్టాబ్లిష్ చేస్తా వస్తా ఉంది. ఇప్పుడు ఇచ్చేటువంటి దస్తగిరి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కూడా కనిపిస్తా వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా మరి 20 రోజుల తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది రాధిక. రైట్.